వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ దాంట్లో ఏమైనా అడ్డుపడిందేమో. ఈ మిషన్ని మనము మోటార్ సహాయం లేకుండా హీట్ అయిన స్వల్ప విద్యుత్ అతి తక్కువ కరెంటుతో మనము కాల్తో తొక్కే ప్లేట్ మేకింగ్ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఓన్లీ మందం ప్లేట్, లావు ప్లేట్, బొబ్బు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని మీరు సిట్టింగ్ ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లు కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ, టీ కప్పులు కానీ, కాఫీ కప్పులు కానీ తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కేవలం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఈ మిషన్లో మనం మందం ప్లేట్ అంటే దొడ్డు ప్లేట్ అని, లేదంటే మందం ప్లేట్ అని పిలుస్తారు, బఫే ప్లేట్ అని పిలుస్తారు, స్టాండింగ్ ప్లేట్ అని తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఈ మిషన్ కేవలం మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. ఇంకా మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ కొన్న తర్వాత, రా మెటీరియల్ కొన్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సిల్వర్ కూడా అమ్ముకునే విధి విధానం తెలుసుకోండి. వ్యాపారం వార్తాపత్రికలలో, ఆన్లైన్లలో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, అలాంటి ఆకర్షణీయమైన మాటలకు, ప్రకటనలకు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే, దీనికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఇంకా ఇది కేవలము మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు. దీనికి ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని పిలుస్తారు, అవి చేసుకోవచ్చు. లేదంటే పల్చడి పతల ప్లేట్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా డై, అదనంగా డై ఇబ్బంది లేదు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పు